ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం బాలవెంకన్నపల్లి గ్రామ పొలంలో అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదంతో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అయితే ఇది హత్య అని పోలీసులు కేసును ఛేదించి 3 రోజుల్లోగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 24న ఉదయం పొలం గృహమందు అరికాలు తప్ప పూర్తిగా కాలిపోయి బూడిదైన స్థితిలో అన్నబోయిన రామసుబ్బయ్య ఉండగా ఈ ఘటనపై వెలిగండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసును కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ చేయడమైనది. ఈ కేసును ఛేదించగా అన్నబోయిన రామసుబ్బయ్యకి దగ్గర బంధువైనటువంటి అన్నబోయిన వెంకటరమణయ్యకి గతంలో పొలం గట్టు విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి. దీంతో పాత కక్షల వల్ల పగను పెంచుకున్న అన్నబోయిన వెంకటరమణయ్య రాత్రి సమయంలో రామసుబ్బయ్య పొలంలోకి కాపలా వెళ్తుండగా కాపు కాచి అతను నిద్రలో ఉండగా గొడ్డలి కర్రతో తలపై పలుమార్లు కొట్టి చంపి తరువాత అతనిపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టుతో నిప్పంటించాడు. తరువాత గొడ్డలి కర్ర పెట్రోల్ బాటిల్ పక్కనే పొలంలో పడవేసి ఇంటికి వచ్చి తెల్లవారిన తర్వాత ఇంటి నుండి పారిపోయాడు. కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నబోయిన వెంకటరమణయ్యని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేశారు. 3 రోజుల్లోగా ఈ కేసును ఛేదించిన కందుకూరు డిఎస్పీ ఖండే శ్రీనివాస్ కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని మరియు వారి సిబ్బందిని అభినందించారు. ఈ నెల 23వ తారీఖు రాత్రి బాల వెంకటరమణ దగ్గర పొలంలో హత్య జరిగినట్టుగా 24వ తారీఖున మనకు ఇన్న రిపోర్ట్ రావడం జరిగింది. వెలిగండ పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి అన్నిపోయిన రామసుబ్బయ్య నేతన్ని హత్య చేయడం జరిగింది. ఆ కేసులో కనిగిరి శ్రీయ గారు దర్యాప్తు చేశారు. మొదటగా ఆ రోజు అన్నిపోయిన రామసుబ్బయ్య 23వ తారీఖు రాత్రి తన పొలంలో ఉన్న షెడ్డులో పడుకోవడానికి పొలం కాపలాకి వెళ్ళాడు. పొద్దున్నే ఇంటికి రాకపోతే వాళ్ళ పిల్లలపై చూడగా ఒక మొత్తం మంచము మొత్తం మనిషింతా కాలిపోయి ఒక కాలు మాత్రమే ఉంది. వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసు వారి రిపోర్ట్ ఇవ్వగా కనిగిరి శ్రీయ గారు దర్యాప్తు కేసుకు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో వాళ్ళైతే ఒక వ్యక్తి మీద అనుమానం చెప్పారు. కానీ అది అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఒంగోలు నుంచి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ గారు ఈ హత్య అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. ఈ లోపల పాత కక్షలు ఏమైనా ఉన్నాయా కారణం మొత్తం కూడా వెరిఫై చేస్తే 2014లో అన్నిపోయిన వెంకటరమణయ్య తల్లిని ఈ చనిపోయిన అన్నిపోయిన రామసుబ్బయ్య కొడతాడు, మంచి దెబ్బలు తగులుతాయి. అందులో ఒక కేసు కూడా నమోదు చేశారు. 2017లో ఆ కేసు కొట్టేయడం జరిగింది. 2018లో ఆ కేసులో అన్నిపోయిన రమణయ్య వాళ్ళ మదర్ కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళ తల్లి చనిపోయే ముందు అన్నిపోయిన వెంకటరమణయ్య నిన్ను కొట్టినందుకు రామసుబ్బయ్య మీద ఎట్టుకొచ్చి నేను కక్ష తీర్చుకుంటానని చెప్పేసి వాళ్ళమ్మ కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు 23వ తారీఖు రాత్రి జనరల్గా ప్రతిరోజు పొలంలో పడుకోవడానికి అన్నిపోయిన రామసుబ్బయ్య కొడుకులు వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోజు రాత్రి రామసుబ్బయ్య వెళ్ళాడు. అదునుగా పెట్టుకొని మనసులో కక్ష ఉంది కాబట్టి ఈ వెంకటరమణయ్య ఒక పెట్రోల్ బాటిల్ తీసుకున్నాడు, ఒక గొడ్డలి కర్ర తీసుకున్నాడు, ఒక అగ్గిపెట్టి జోబులు వేసుకొని రాత్రి 12 గంటల తర్వాత వెళ్ళాడు. అతను నిద్రించిన సమయంలో కర్ర తీసుకుని తల మీద ప్లస్ మెడ మీద బాదాడు, చనిపోయాడు. ఈ లోపల మళ్ళా పెట్రోల్ పోసేసి అగ్గిపెట్టి అంటించేసి రావడం జరిగింది. ఈరోజు అతను ఆ రోజు లొకేషన్లో అక్కడ ఉన్నట్టు కూడా మాకు టెక్నికల్ సాక్ష్యాధారం ఉంది మా దగ్గర. ఈరోజు సాయంకాలం 4 గంటలకి కనిగిరి సిఐ గారు వెలిగండ్ల ఎస్ఐ గారు అట్లాగే కనిగిరి ఎస్ఐ గారు వాళ్ళ సహకారంతో ఈరోజు అతను ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు కోర్టులో పెడతాం. పాత కక్షను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమ్మను కొట్టినందుకు కసిగా కసి తీర్చుకోవడం కోసం 4 సంవత్సరాలు దగ్గర దగ్గర 2014లో జరిగితే ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది కేసు జరిగి అది దృష్టిలో పెట్టుకుని అన్నిపోయిన రామసుబ్బయ్యని చంపినట్టుగా మాకు దర్యాప్తులకు తేలింది. దానికోసం అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో పెట్టాం. రేపు కోర్టులో పెట్టి విన్నాను పంపిస్తాం.